అందరికీ నమస్కారం తమిళ సాహిత్యంలో సంగం కాలం నాటి శిలప్పధికారం కావ్యానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆ కావ్య నాయక కన్నకి అంటే తమిళనాట విపరీతంగా గౌరవించి ఆరాధిస్తారు అలాంటి కన్నకికి పశ్చిమ కనుమలలో తమిళనాడు కేరళ సరిహద్దుల్లో విన్నేట్రిపారై శిఖరాన ఒక ఆలయం కూడా నిర్మించారు సముద్ర మట్టానికి ఐదు వేల ఐదు వందల అడుగుల ఎత్తున ప్రకృతి సౌందర్యాలతో అలరారే కొండల మధ్య దర్శనమిస్తుంది ఈ ఆలయం ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి నాడు కణకి దేవికి ప్రత్యేక పూజలు జరుపుతారు మధురై రాజస్థానంలో తనకు జరిగిన అవమానానికి తీవ్ర ఆగ్రహం చెందిన కణకి మధురైని భస్మీపటలం చేసిన కణకి ఈ అడవి ప్రాంతానికి వచ్చి చేరింది అక్కడ ఒక వేంగై చెట్టు కింద కూర్చుని తనకు కలిగిన కష్టానికి దుఃఖిస్తూ కూర్చుంది ఈ విధంగా పద్నాలుగు రోజులు విచారంగా అన్యాక్రాంతంగా గడిపిన కన్నకిని ఈ ప్రాంతంలో నివసించే కోయవారి ఆదరాభిమానాలు ఆటపాటలు కణకి దుఃఖాన్ని మరిపించాయి పద్నాలుగవ రోజున సాయంకాలం గగన వీధుల నుంచి పుష్పక విమానంలో కన్నకి భర్త అయిన కోవలన్ మరల మంగళసూత్రం కట్టి తనతో పాటు తీసుకుని వెళ్ళాడు అందుకే కావ్యరచయిత ఇళంగోవడిగల్ కన్నకిని సుమంగళిగా వర్ణించారు ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన ఆ ప్రాంత ప్రజలు కన్నకి పాతివ్రత్య మహిమకు ఆశ్చర్యపోయారు ఈ అపూర్వ సంఘటనను చేరన్ చక్రవర్తి సెంగుట్టవన్కి తెలియచేశారు కన్నకి పాతివ్రత్య మహిమ సౌశీల్యం కీర్తి ప్రతిష్టలు కలకాల మహిళలందరికీ ఆదర్శప్రాయం కావాలనే ఆశయంతో ఆ చక్రవర్తి ఉత్తరదేశం నుండి ప్రత్యేకమైన శిలలను తెప్పించి ఇప్పుడు ఆలయం ఉన్న చోట కన్నకి దేవికి ఒక ఆలయం నిర్మించాడు ఈ ఆలయంలోని కన్నకి మూర్తికి మంగళదేవి అని పేరు ఇది కన్నకి ఆలయ స్థల చరిత్ర బ్రిటిష్ వారి కాలంలో మంగళదేవి కన్నకి ఆలయంలో పౌర్ణమి నవరాత్రి శివరాత్రి తమిళ సంవత్సరాది కేరళ సంవత్సరాది మొదలైన ఇరవై నాలుగు ఉత్సవాలు జరిగేవి ఇప్పుడు కేవలం చైత్ర పౌర్ణమి నాడు మాత్రమే అక్కడికి వెళ్ళి ఈ ఉత్సవం జరపడానికి భక్తులకు అనుమతి లభించింది ఈ ఉత్సవాలకి రెండు రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వస్తారు శ్రీ విల్లిపుత్తూర్ మేఘమలై మార్గాల గుండా సుమారు నలభై వేల మంది భక్తులకు పైగా వచ్చి ఈ మంగళదేవిని దర్శించి పూజిస్తారు ఆ పర్వదినాన కన్నకిదేవి ఆకుపచ్చని పట్టుచీర ధరించి చల్లని కృపా వీక్షణాలతో భక్తులకు దర్శనాన్ని అనుగ్రహాన్ని ఇస్తున్నది మంగళాదేవి ధర్మ సంస్థ ద్వారా వచ్చిన భక్తులకు ఉచిత భోజన ఏర్పాట్లు జరుపుతున్నారు ఈ ఒక కావ్యనాయికకు ఇంతటి విశిష్ట గౌరవం మర్యాద దక్కడం అపూర్వం చూసారా మనకు తెలియని ఒక కథను విన్నాము కదా ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ముందుకు నడిపించండి ఏదైనా ఇందులో మీకు కమెంట్ చేయాలనిపిస్తే చేయండి థ్యాంక్ యూ సో మచ్